ఇందు మూలంగా యావన్ మంది ప్రజానేకానికి తెలియజేయబడి ఏమనగా ఎవరుదా? ఓహో, ఆ రాహులా, బ్యూటిఫుల్ సీ, ఇట్ గివ్స్ మీ గ్రేట్ జాయ్ టు బి బిగినింగ్ దిస్ భారత్ జోడో యాత్ర ఫ్రమ్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్. అబ్బా రాహులా, మొత్తానికి పాదయాత్ర మొదలు పెట్టేసినావు. ఈ ప్రెస్ మీట్లతో పని జరగదో, పాదయాత్ర చేసి పెజిల్లోకి రానే ఈ డప్పు సుల్తాన్ నీకు నెల క్రితమే చెప్పాడో మాటిన్నావు రాహులా? పార్టీ ఐసీలో వెంటిలేటర్ మీద ఉంది, అందరూ చేతులు ఎత్తేసినారు, ప్యానం గ్యారంటీ లేదన్నారు. ఇప్పుడు తీరిందా నీకు? మంచిదేలే, ఇప్పటికైనా మేలుకున్నావా? ఎలాగైనా పార్టీని బతికించే ఐసీ నుంచి తీసుకురా ముందు, మంచి ట్రీట్మెంట్ ఇవ్వు సామే, సావో రేవో తెలుసుకో. పెజులు బాగానే వస్తున్నారులే, ప్రొసీడ్ రాహులా. అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఒక పక్క మత విద్వేషాలు, మరో పక్క నోరు తెరిగితే ఈడీ కేసులు, సిబిఐ కేసులతో నోరు మూయిస్తున్నారు. ఇక ఈ జిఎస్టీ ప్రభుత్వం పైన పేజీలు విసిగిపోతున్నారు. నీ మీద ప్రేమతో కాదు కానీ ప్రభుత్వం పైన దేశంతోనైనా నీకు ఓటు వేయచ్చు. గట్టిగా ట్రై చేయి రాహులా, బెస్ట్ ఆఫ్ లక్ రాహులా.